అని అన్నారు. మనం అది ఆల్రెడీ కవర్ చేసాం. ఆ తర్వాత ఎం, ఆయన ఏమంటున్నారో పరిశీలిద్దాం. మేం ఎం అంటే ఇంకా రాడ్ చూడండి, మీ పుస్తకంలో దేశభక్తి ఉందా? రెతకద్దో, ఆ దేశభక్తి ఉంటే దేశాలు ఎలా పుడతాయరా మీ వల్ల? దేశభక్తి అనే పదం ఉంటే మీకు దేహభక్తి తప్ప దేశభక్తి ఎక్కడ ఉందరా? ఎందుకు పుడతారా ఈ దేశాలు? మీ బైబిల్లో దేశభక్తి ఉందా అని అన్నారు. బైబిల్ నిజానికి భుజాల మీద మోసేంత దేశభక్తిని నేర్పించింది. ఎందుకనంటే బైబిల్ అసలు ఒక పాత నిబంధన అంతా కలిపి చెప్పేది ఏంటి అని అంటే, ఒక దేశం, ఒక జాతి, ఒక రాజు అనేటువంటి కాన్సెప్ట్. అంటే అక్కడే అర్థమైపోతుంది మనకి, అదంతా ఒక వన్నెస్ అనేటువంటి దాంతో ఏర్పడింది. కాబట్టి యెరూషలేము కొరకు ప్రార్థించండి, యెరూషలేముని దేవుడు ఎన్నుకున్నాడు. ఉదాహరణకి కీర్తనలో 132:13 చూసినట్లయితే, ప్రభు సియోనును ఎన్నుకొనెను, దాన్ని తన వాసస్థలముగా చేసుకునేను. అంటే ఈ ఇజ్రాయెల్ దేశం అనేది ఏదైతే ఉందో, సియోను అనేది ఏదైతే ఉందో, అది దేవుడే ఎన్నుకున్నాడు. కాబట్టి దాని పట్ల మనం భక్తి కలిగి ఉండాలి, దాని కొరకు ప్రార్థించాలి అని యూదుల్లో, ఆనాటి యూదులు ఫాలో అవుతుండేవారు, ఇప్పటికీ కూడా చాలామంది ఇజ్రాయెల్ కోసం ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి దేశభక్తి అనేది ఆల్రెడీ పాత నిబంధనలో చాలా మోసంత ఉంది. నిజం చెప్పాలంటే మా దేశాన్ని ఏమన్నా అంటారా అనేటువంటి స్థాయికి వెళ్ళి యుద్ధాలు చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే కొత్త నిబంధన కూడా దాదాపుగా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. పునీత పేతురు గారు రాసినటువంటి 2:17 ఆయన మాట్లాడితే ఈ విధంగా అంటున్నాడు, అందరినీ గౌరవింపుడు, తోటి విశ్వాసులను ప్రేమింపుడు, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుడు, చక్రవర్తికి మర్యాద చూపుడు. సో పేతురు గారు ఈ లేఖ రాసే నాటికి వేరే రోమరాజ్యం పరిసర ప్రాంతాలన్నింటినీ పాలిస్తూ ఉంది. సో చక్రవర్తికి మర్యాద చూపండి అంటే, చక్రవర్తి రోమరాజుకి మర్యాద చూపండి అని అంటున్నారు. అంటే తిరుగుబాటు కాదు, మర్యాద చూపండి. ఎందుకనంటే మనం పాత నిబంధనలో ఇజ్రాయెల్ అనేటువంటి దేశానికి పరిమితమై ఉన్నాము. మన దేశం మీదకి, మన మీదకి ఏదైనా వచ్చింది, ఒక ఆపద వచ్చింది, లేదా మనల్ని ఏదన్నా అంటున్నారంటే మనం వెళ్ళి వాళ్ళని తిరస్కరించడమో, వాళ్ళ మీద యుద్ధం చేయడమో ఏదో ఒకటి చేస్తాం. కానీ ఇప్పుడు అలా కాదు, చక్రవర్తికి మర్యాద చూపాలి. ఎందుకనంటే పాత నిబంధనలో జ్యూయిష్ నేషన్ అనేది కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం, కొత్త నిబంధనలో క్రీస్తు బోధలు అనేవి ప్రపంచం మొత్తానికి. అందుకని యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యే ముందుగా శిష్యులతో మాట్లాడుతూ సకల జాతి జనులకు సువార్తను తెలియజేయండి అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రాజులు, మీరు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ చక్రవర్తి కొరకు ప్రార్థించండి అని చెబుతున్నాడు. అలాగే పునీత పౌలు గారు కూడా తిమోతికి రాసినటువంటి 2:2 మాట్లాడుతూ, మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సల్పవలను. అంటే మనము ప్రశాంతంగా ఉండాలి, ఎదురుగా ఉన్నటువంటి రాజు రాజ్యం కూడా ప్రశాంతంగా ఉండాలి అని మనము ప్రార్థనలు చేయాలి అని అన్నాడు. బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు, రాధామోహన్ దాస్ గారు మా చర్చెస్లో దేశం కోసం, నాయకుల కోసం మేము ప్రార్థిస్తూ ఉంటాం ప్రత్యేకంగా. అది మీకు తెలియదు కాబట్టి వెంటనే నిందలు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అయితే బైబిల్ ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పింది. మొదటగా పాత నిబంధనలో దేశభక్తి ఉంది, కొత్త నిబంధనలో మీరు ఏ దేశంలో ఉన్నా అక్కడి చక్రవర్తికి మీరు మర్యాద చూపండి అని చెప్పడం చూస్తున్నాం. ఇకపోతే పరలోక యెరూషలేము గురించి కూడా మాట్లాడింది. అంటే గతం ఒకటి ఉంది, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఒకటి ఉంది, అలాగే భవిష్యత్తు ఒకటి ఉంది. ఇప్పుడు బహుశా సృజన అనేవాడు ఇండియా అనే దేశంలో ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో నేను ఎక్కడికి వెళ్తాను అని అంటే పరలోకానికి వెళ్తాను. పరలోక యెరూషలేము లేదా పరలోక ఇండియా అనే దానికి నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా స్వాతంత్రం కలది అని చెప్పేసి పునీత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖ 4:26 మాట్లాడుతూ, కానీ పరలోకపు యెరూషలేము స్వాతంత్రము కలది, అది మనకు తల్లి. అంటే మీ గౌరవం అనేది కేవలం పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో చక్రవర్తుల కోసమే కాదు, రానున్న పరలోకం కోసం కూడా, అది మనకు తల్లి. దాని పట్ల కూడా మనము గౌరవభావాలు కలిగి ఉండాలి అని ఈ మూడింటి గురించి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మేము ఇండియాలో ఉన్నప్పుడు చేయిజాచి భారతదేశం నా మాతృభూమి అనే చెప్తాము తప్ప వేరే దేశాల గురించి చెప్పాల్సిన అవసరం మాకు అంతగా లేదు. ఆ దేశాల్లో ఉన్న క్రైస్తవులు ఆ దేశాలని, ఆ దేశ ప్రభుత్వాలని ప్రేమిస్తారు, అది సహజం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.